ఈరోజు ఉదయం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గారిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికప్పుడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు. బోయిన్పల్లిలోని మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లడానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని, నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను అర్థం అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, సిటీ అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న చూసినాము, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీస్ ఏం చేస్తున్నది, ఎవరు ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీ వాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీద వస్తుంటే పోలీసు ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా, వస్తుందని తెలుసు కదా, టీవీలలో వస్తూనే ఉంది. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిళ్ళు, ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు. అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆయన ఇంటి మీద పోవాలి, గుడ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, అద్దాలని బలగొట్టాలి, ఇదంతా దౌర్జన్యం జరగాలి, అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాయి. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం, ఎట్లా ఇంద్రామ రాజ్యం, ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నిన్న ప్రజలంతా కూడా టీవీల మీద ఉండి ఏమవుతుందో అని అల్ల కుల్లోలంగా చూస్తున్నారు. ఇదంతా పద్ధతి మంచిది కాదు. ఇవాళ అంత సెలవడ్డానికి ఎక్కడిదక్కడైనాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అవరెస్ట్ చేసి చేస్తారు. ఎందుకు ఇదంతా అరచకం? భయాందోళన సృష్టిస్తున్నారు, మరి పరిపాలన చేస్తున్నారు, భయాందోళన ప్రజలకంత భయం 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 భయం. ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు, పేద ప్రజలకంత నోటీస్ ఇచ్చారు, అది ప్రజలంతా హైరాన్ ఉన్నారు. హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు. 9 నెలలు 90 ప్రాబ్లమ్స్ వచ్చేసింది, ఎవరు కూడా నిమ్మడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.